అందరికి వీళ్ళ తాలూకా రాజకీయ ప్రయోజనాల గురించి, వీళ్ళ తాలూకా డైవర్షన్ రాజకీయాల గురించి, ఇంట్లో కూర్చున్న ఆడవాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని, అమ్మల్ని, అక్కల్ని, చెల్లెల్ని నోటికొచ్చినట్టు ఆ పదాలేంటబ్బా నాకు అర్థం కాదు. అసలు మైకుల ముందు మాట్లాడుతున్నామని అనుకుంటున్నారా లేదా? ఈ పదాల గురించి మాట్లాడేటప్పుడు నిన్న మొన్న నేను పేర్ని నాని గారిది ప్రెస్ మీట్ విన్నా. ఎప్పుడు చూడను అసలు వాళ్ళ ప్రెస్ మీట్లు కూడా. నేను ఎందుకో వినేటప్పుడు అంటాడు ఆయన, నేను నిజంగా తిట్టానా? నేను తిడితే మీరు బీప్ సౌండ్ వేస్తారు కదా, మీరు బీప్ సౌండ్ వేయలేదు అనుకుంటే నేను తిట్టలేదు కదా. అసలు ఆ లాజిక్ ఏంటో నాకైతే అర్థం కావట్లే. అంటే ఒక మంత్రి స్థాయిలో ఒక వ్యక్తి తను మాట్లాడిన మాటల్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రెస్ వాళ్ళని సైతం ప్రశ్నించే పరిస్థితికి వచ్చారంటే ఎందుకు ఇంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు నేను అడుగుతున్నాను ఈరోజు. చాలామంది అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ నాలెవరు అంటే మీకేంటి నొప్పి అనుకోవచ్చు. నేను ఒకటే చెప్తున్నా వాళ్ళందరికీ కూడా, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతున్నారా, రేపు పొద్దున్న ఇంకొకరు మాట్లాడుతున్నారా అని మేము ఇంట్లో కూర్చొని, ఒక మహిళగా మేము ఇంట్లో కూర్చొని కూర్చుంటే, మాట్లాడక మెదలకుండా కూర్చుంటే రేపు పొద్దున్న మా మీదకి వస్తారు. ఇవే పేటీఎం గ్రామసింహాలన్నీ మా మీదకి వస్తాయి రేపు పొద్దున్న. ఇదే పేటీఎం గ్రామసింహాలే కాక ఇదే వైఎస్ఆర్సీపీ గ్రామసింహాలన్నీ రోడ్ల మీదకి వచ్చి మురుగుతూ ఉంటాయి మా మీద. మేము మాట్లాడేది ఆడవాళ్ళ గురించి. నీకు చేతనైతే, నీకు దమ్ము ఉంటే, నీవు నిజంగా రాజకీయంలో ఉన్నతమైన స్థితిలో ఉంటే నీ గురించి నువ్వు మాట్లాడుకో. మీ నాయకుడిని సమర్థించుకోవాలనుకుంటే నాయకుడిని సమర్థించు, రాజకీయంగా విలువలతో కూడిన విమర్శలు చేయి, విలువలతో కూడిన మాటలు మాట్లాడు. అంతే తప్పించి నోటుకొచ్చినట్టు ఆడవాళ్ళని బయటకు తీసుకొచ్చి మాట్లాడతాము సినిమా వాళ్ళ గురించి. ఎవరైనా ఒకటే అంటానండి, సినిమాల్లో ఉన్న, రాజకీయాల్లో ఉన్న ఉద్యోగస్తులైనా ఆడవాళ్ళు ఆడవాళ్ళే. ఆడవాళ్ళు ఎక్కడ, మహిళలు ఎక్కడ గౌరవింపబడతారో అక్కడ దేవతలు పూజింపబడతారో అనే నానుడితో పక్కన పెడితే, అని పక్కన పెట్టేశారు, ఇక్కడ పక్కన పడేసి ఈరోజు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈ రకంగా విమర్శలు చేసుకోవడం చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. కొన్ని రోజులకి రాజకీయాల్లో కూడా ఆడవాళ్ళు రావాలంటేనే భయం అనిపిస్తుంది. ఇటువంటి సిస్టమ్ ఇంతకుముందు రాజుల కాలంలో జరిగేదంట. ఫ్యూడల్ వ్యవస్థలోని రాజుల కాలంలోని కూడా ఒక రాజు ఇంకొక దేశం మీదకి దండెత్తితే ఫస్ట్ రాణిని బయటకు తీసేవాడంట. అంటే వాళ్ళు అది కూడా మనం రక్షించుకోలేని చేతకానితనంగా ఉన్నారని నిరూపించుకోవటానికి. సో అక్కడి నుంచి ఇప్పటి వరకు 21వ శతాబ్దం వచ్చింది, చంద్రుడి మీద కాలు పెట్టారు, ఆడవాళ్ళు వెళ్తున్నారు అన్ని రంగాల్లో కూడా, మేము ఆడవాళ్ళు ముందున్నామని చెప్పి అన్ని రంగాల్లో కూడా పోటీ పడుతున్న ఇటువంటి సందర్భాల్లో కూడా నీ రాజకీయ ప్రయోజనాల గురించి, నీ తాలూకా దివాళకోరుతనం గురించి ఒక ఆడదాన్ని పక్కన పెట్టుకొని, ఒక ఆడదాన్ని ఎదురుగా పెట్టుకొని మాట్లాడుతున్నావు అంటే ఇంతకన్నా రాజకీయ, ఇంకా దాన్ని ఏమంటారంటే రాజకీయ వ్యభిచారం అంటారు ఇంకా నా దృష్టిలో. ఇంతకు మించి ఏదైనా ఉంటుందా? మేమెవరమైనా అసెంబ్లీలో నేనున్నాను, లాస్ట్ అసెంబ్లీలో బోండవమ్మ అన్న ఏదైనా మాట్లాడేటప్పుడు ఇంకా నా కో అని అన్నాడు, ఇంకా ఫుల్ పదం కూడా రాలే మన ప్రసలందరికీ తెలుసు. దానికే చంద్రబాబు నాయుడు గారు అన్న చేత అసెంబ్లీలో అదే వేదిక మీద క్షమాపణ చెప్పించారు. దట్ ఈస్ తెలుగుదేశం పార్టీ. అది తెలుగుదేశం పార్టీ అంటే నాకైతే అసలు వీళ్ళ తాలూకా సైకోయిజం ఏంటో అర్థం కావట్లేదు. బయటకు వచ్చి ఏం మాట్లాడతాడండి, ఆడవాళ్ళని చాలా గౌరవిస్తానని చెప్పి పాదయాత్రలు ముద్దులు పెట్టుకుంటూ పోయావు, తల నిమురుకుంటా పోయావు, ఆడవాళ్ళని చాలా గౌరవిస్తానంటావు, 50% రిజర్వేషన్లు అంటావు, దిశ చట్టం అంటావు, దిశ యాప్ అంటావు, ఆడవాళ్ళు నెత్తి మీద పెట్టుకున్నాను, హోమ్ మినిస్టర్ని చేశానంటావు, మహిళా కమిషన్ చైర్మన్ నేను పెట్టానంటావు. దేనికి ఇవన్నీ? నీ పార్టీలో నీ సొంత మంత్రులు, నీ క్యాబినెట్లో ఉన్న మంత్రులు, నీ తాలూకా కండువాలు కప్పుకున్న గ్రామసింహాలన్నీ రోడ్ల మీదకి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఎదుటోని డైరెక్ట్గా ఎదుర్కోవడం చేతకాక ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని మాట్లాడుతూ ఉంటే అవి వినిపించట్లేదా జగన్మోహన్ రెడ్డికి? లేకపోతే వాళ్ళు మాట్లాడే స్క్రిప్ట్ అంతా కూడా తాడేపల్లి కొంప నుంచి ఏదైనా వస్తుందా ఇక్కడికి? అదొక డౌట్ మాకు వస్తుంది. ఏదో సినిమాలు ఈ మధ్యకాలంలో చూశాను, మహేష్ బాబు సినిమాలో అనుకుంటా ఒక సైకో ఉంటాడు, వాడికి ఏంటంటే ఆర్తనాదాలు కూడా సంగీతంలో వినిపించి చాలా వినసొంపుగా వినిపించి వాడు సైకోయిజం ప్రదర్శిస్తూ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాడు అవతల వాళ్ళ ఆర్తనాదాలు కూడా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా పరిస్థితి కూడా అలాగే అనిపిస్తుంది నాకు. ఇంతమంది ఆడవాళ్ళని వేధించడం పక్కన వేధింపులు చూస్తున్నాడు, పీకలు కోసేస్తున్నారు, నిజంగా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు, ఇవన్నీ కూడా ఆయనకి చాలా వినసొంపుగా ఉండి ఒక సైకోయిజం ఏమైనా ప్రదర్శిస్తున్నాడా? ఆడవాళ్ళని ఇంత నీచంగా తిడతా ఉంటే కూడా ఇంకా అతనికి చాలా వినసొంపుగా ఆయన అనిపిస్తుందా? అంటే ఈ రకమైన సైకోయిజం కూడా ముఖ్యమంత్రిలో ఉండటం చూస్తూ ఉంటే ఇంతకు మించి ఆంధ్రప్రదేశ్కి పట్టిన దౌర్భాగ్యం కూడా ఉండదు. అంత దారుణమైన పరిస్థితులు ఈరోజు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉన్నదంటే రీసెంట్గా ఒక విషయం చెప్పాలి. అయ్యన్న పాత్రుడు గారు రీసెంట్గా ఒక మన కోడెల శివప్రసాద్ గారు విగ్రహ ఆవిష్కరణలో మాట్లాడుతున్నప్పుడు నా కొడక అన్నారు,
నా కొడక అన్న ఒక్క పదమే హోమ్ మినిస్టర్ గారిని బాధించేసింది, ముఖ్యమంత్రి గారిని బాధించేసింది, సజ్జల రామకృష్ణారెడ్డిని బాధించేసింది. ఇంకా కొంతమందికైతే జోగి రమేష్ గారు లాంటి వాళ్ళకైతే ఇంకా పూనకం వచ్చేసింది. ఏకంగా వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ఇంటి ముట్టడి చేసేసే పరిస్థితి కూడా తీసుకొచ్చేసుకున్నారు. మీరు మీ దృష్టిలో నా కొడక అన్నదే అంత పెద్ద తిట్టయితే, ఈరోజు ఒకసారి నిన్న పేరు నానిగారిది, పోసారి కృష్ణమురళి గారిది ఒకసారి ప్రెస్ మీట్ ఓపెన్ చేస్తే అందులో ఉన్నవేంటి? సూక్తి ముక్తావలా? అవి బూతులు కాదా? నా కొడక అన్నదే బూతా? అంటే ఏం ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు? మీరైతే నోటుకు వచ్చినట్టు ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ ఎవరు కాకినాడ ఎమ్మెల్యే సంథింగ్ ఆయన పేరేంటో, ఆ కాకినాడ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు కానీ అంతవరకు ఎందుకండి మా మీద మాట్లాడతారు సోషల్ మీడియా వేదికలో? నిజంగా ఎంత పర్సనల్గా వెళ్తారు? ఓకే, అవన్నీ కూడా ఎందుకంటే వినిపించవు, జగన్మోహన్ రెడ్డికి వినిపించవు, కనిపించవు. అలాంటి వాటిని కూడా సంగీత విభావరిలాగా ఆస్వాదించే పెద్ద సైకో జగన్మోహన్ రెడ్డి గారు. అంటే నేను సిచ్యువేషన్ చెప్పాలి మీకు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇవన్నీ కూడా ఎన్ని రాజకీయ విమర్శలు చేసినా మేము ఒకటే మేము చెప్తున్నాం, ఇదంతా కూడా ఒక డైవర్షన్ రాజకీయం. ఇంత డైవర్షన్ రాజకీయం అంటే, ఈ మధ్యకాలంలోని 2.5 సంవత్సరాల కాలంలో బీభత్సమైన అభివృద్ధి చేసాము, బీభత్సంగా మేము చాలా కార్యక్రమాలు ప్రజలకు చేసేసామని చెప్పి డప్పు కొట్టుకుంటున్న షోకాల్డ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్సీపీలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా మరి ఈరోజు ఎందుకంత భయం పట్టుకొని మళ్ళీ బీహార్ రోడ్ని తీసుకొచ్చి డంప్ చేసుకున్నారు? అంటే బీహార్ రోడ్ వస్తే అక్కడి నుంచి ఆయన వస్తే ఒక చీడపురుగుని తీసుకొచ్చుకుంటే ఇక్కడ ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టచ్చు, మతతత్వాన్ని రెచ్చగొట్టచ్చు, కులతత్వాన్ని రెచ్చగొట్టచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మూర్ఖులు, మేమేం చెప్పినా వింటారు, ఇలాగే రెచ్చిపోతారు. ఆ మధ్యలో మేము చేసుకోవాల్సిన పని, మేము కాచుకోవాల్సిన చలి మేము కాచుకోవచ్చు అన్న ఒక నీచమైన బుద్ధితో ఈరోజు పక్క రాష్ట్రం బీహార్ రాష్ట్రం నుంచి మళ్ళా 2.5 సంవత్సరాల కాలం అధికారం అనుభవించి మళ్ళా మీ తాలూకా రాజకీయ ప్రయోజనాల గురించి, మీ తాలూకా అధికార దాహాన్ని గురించి ఆంధ్రప్రదేశ్ని భ్రష్టు పట్టించడానికి, ఆంధ్రప్రదేశ్ తాలూకా ఉనికిని చెదరగొట్టడానికి ఈరోజు పరువు తీయటానికి ఈరోజు బీహార్ని ఆశ్రయించారు. మళ్ళా ఈరోజు మనం అబ్జర్వ్ చేసుకుంటే ఎంత డైవర్షన్ రాజకీయం అంటే, మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఈ 2 రోజులకి ముందు, కరెక్ట్గా 2 రోజుల ముందు దగ్గర 100,00,000 కోట్ల విలువైన హెరాయిన్ విజయవాడ కేంద్రంగా దొరికింది. అది ఎందుకు, ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, దాని మీద ఎంక్వైరీ వేయండి అంటే మాకు సంబంధం లేదని చెప్పి చేతులు దులుపుకుంటారు పోలీసులు. దీని గురించి ప్రతిపక్షాలు ఏమైనా మాట్లాడతాయేమో అని భయపడి డైవర్షన్ రాజకీయం ఎలా తీసుకొచ్చారా అంటే, ఆటోమేటిక్గా డైవర్షన్ రాజకీయం అనేసరికి కరెక్ట్గా రెడీ అయిపోతాయి వైఎస్ఆర్సీపీ గ్రామసింహాలు. సోషల్ మీడియా వేదికగా కొందరు, ప్రెస్ ముందు కొందరు, ఇంకా వాళ్ళకి నచ్చిన వేదికల మీద నచ్చినట్టు మాట్లాడతారనమాట. వీళ్ళందరూ కూడా రెడీ అయిపోతారు. సో నేనేమంటానంటే, ఈ హెరాయిన్ పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు వరకు వీళ్ళు చేసే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము రమ్య ఇష్యూని మేము టేకప్ చేసుకున్నాం, వెంటనే ఏదో ఒక సందర్భంలో అక్కడ వేరే ఇన్సిడెంట్ని క్రియేట్ చేస్తారు, మమ్మల్ని అరెస్టులు చేయించడం ఏదో చేస్తారు, డైవర్షన్ రాజకీయం. రైతుల దగా గురించి మేము మాట్లాడదాం అనుకున్న సమయానికి జోగి రమేష్ని చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి పంపించారు. అంటే ఓవరాల్గా ఒక స్ట్రాటజికల్గా డైవర్షన్ రాజకీయాన్ని పూనుకొని వీళ్ళు చేస్తున్న యదవ పనులని ఎవడో క్వశ్చన్ చేయకూడదని ఇలాంటి గ్రామసింహాలన్నింటినీ బయటకు తీసుకొచ్చి మొరగండ్రా అని చెప్పి వదిలేశాడు రోడ్ల మీద. వీళ్ళేమో వచ్చేసిన ఆంబోతుల్లాగా వీళ్ళు రోడ్ల మీద పడి వీళ్ళ హాహాకారాలు ఘీంకారాలు. సో మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు ఎవడైనా అనవసరం. మేము ఈరోజు స్పందించకపోతే రేపు పొద్దున్న మా ఇంట్లో ఆడాళ్ళు అంటారు, మమ్మల్ని అంటారు. ఆ రోజు ఎందుకు, ఆ రోజు అందరూ స్పందించాలి. ఈరోజు ఈ ఒక్క వ్యవహారంలో జనసేన పార్టీకి సంబంధించిందనో, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆ ఇద్దరు మధ్యలో కొట్టుకున్న సందర్భం కాదు. ఒక ఆడదాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి మాట్లాడే సంస్కృతిని, విష సంస్కృతిని పక్కన పెట్టండి అని మేము మాట్లాడుతున్నాం. ఎస్సీల గురించి ఎవరైనా మాట్లాడితే ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టుకుంటారు, ఎస్టీల గురించి ఎవరైనా మాట్లాడితే ఎస్టీ అట్రాసిటీ కేసు, మైనార్టీ గురించి మాట్లాడితే అట్రాసిటీ కేసులు ఉంటాయి. మహిళల గురించి మాట్లాడితే మాకు ఒక నిర్భయ చట్టం ఒకటే ఉన్నట్టుంది. మేము కూడా కొన్ని రోజుల సందర్భాల్లో మేము అడగాలేము, మహిళా అట్రాసిటీ యాక్ట్లు కూడా పెట్టండి బాబోయ్, మమ్మల్ని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అని చెప్పి. ఇప్పుడు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, కంపల్సరీగా ఇప్పుడు మహిళా కమిషన్ కూడా, మహిళా కమిషన్ బో అసలు ఆవిడ ఎప్పుడు స్పందిస్తారో, దేనికి స్పందిస్తారంటే అయ్యన్న పాత్ర గారు ఏదైనా నా కొడక అంట, దిగో మహిళా కమిషన్ కదా నేను బయటకు వచ్చాను అంటారు. నీ పక్కన నీ మంత్రి అక్క అమ్మ వాళ్ళని తిట్టిన రోజు కూడా బయటకు రాదు ఆవిడ. ఇంక చైర్ మన హోమ్ మినిస్టర్ గారి సంగతి వేరే వేరే.